ఇక పన్నీర్ సెల్వంకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. తమిళ ప్రజలంతా పన్నీరు సెల్వమే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వందల సంఖ్యలో పన్నీర్ సెల్వం ఇంటికి తరలి వస్తున్నారు. లాయర్లు కూడా తమ సపోర్ట్ పన్నీర్ సెల్వంకి అంటున్నారు. మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పన్నీర్ సెల్వం శిబిరంలో రాజకీయాలు ఒక్కసారిగా మారుతున్నాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి మద్దతుదారులు వివిధ వర్గాల నుంచి వచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా లాయర్లు ఇక్కడ వచ్చినటువంటి ఒక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా మంది లాయర్లు ఇక్కడికి వచ్చేసి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. చాలా మంది లాయర్లు ఇక్కడ నిలబడ్డారు పన్నీర్ సెల్వం మద్దతు తెలిపినటువంటి. సార్, యు ఆర్ కమ్ హియర్ టు సపోర్ట్ పన్నీర్ సెల్వం సార్? వాయిస్ వాయిస్ సార్, వి బిలాంగ్స్ టు ఏఐఎడిఎంకే, నియర్లీ 200 అడ్వకేట్స్ ఆర్ హియర్ సార్. వి ఆర్ సపోర్టింగ్ చీఫ్ మినిస్టర్ ఓ పన్నీర్ సెల్వం. He is the right person. He is the elected person and he is twice he has been seated as a CM who has been selected by our amma. But MLAs are with Shashikala sir? No, the thing is their bodies only is there, but all their mind and heart with our honorable chief minister OPS. Right sir. ఇప్పుడు వచ్చి ఓపీఎస్ వచ్చి థర్డ్ టైం వచ్చిన అనమాట. అతను ఆల్రెడీ 2 times ఉన్నాడు. ఆవిడ హ్యాండ్ లేడీ, ఆమె దగ్గర వచ్చిన శిష్యుడు ఇతను. తప్పకుండా మా ఇక్కడున్న తెలుగు ప్రజలు కూడా బాగా మంచి చేస్తారు ఇతను, కాబట్టి తప్పకుండా ఇతను రావాలా. ఇతను వస్తే బాగుంటుంది. యూత్ కి వచ్చి ఆయన వస్తే పన్నీర్ సెల్వం వచ్చినాడు, చాలా మంచి జరుగుతుంది ఇక్కడ. పెద్ద ఎత్తున నా వెనకాల చూడొచ్చు ఒకసారి పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఆయనకు సంబంధించినటువంటి సపోర్టర్స్ వస్తున్నారు. సపోర్టర్స్ వచ్చేసి ఆయనకు సపోర్ట్ చేసి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. చాలా మంది అమ్మగారి వాయిస్ ఓపీఎస్ గారిని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. అయితే నిన్నటి వరకు కొంత గేటు బయటనే కొంత ఇబ్బంది మాత్రం ఆయనకు మద్దతుదారులు ఉన్నారు. బట్ ఈ రోజు ఉదయం నుంచి కూడా వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో మద్దతుదారులు ఇక్కడ వస్తున్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు సార్. ఈరోజు మొత్తం తమిళనాడు మొత్తమే ఓపీఎస్ వాళ్ళు వెనకనే పడి ఉంటాం. బికాస్ అన్ని పీపుల్ కానీ ఇంకో ప్రజలు కానీ ఇంకో ఎమ్మెల్యేస్ పోస్టింగ్లో ఉండేవాళ్ళు తప్ప మొత్తం తమిళనాడు మొత్తం అయ్యా ఓపీఎస్ వెనకాలే మేము అంది నిలబడి ఉన్నాము. వీఆర్ సపోర్టింగ్, హీఈస్ ది రైట్ పర్సన్ టు గో త్రూ ది తమిళనాడు. శశికళ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ ఆత్మ అక్కడ లేదు, శరీరాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపేందుకు జనాలు వస్తున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు చెప్తున్నారు. నేను ఒకసారి మీకు చాలా స్పష్టంగా చూస్తాను, వందల సంఖ్యలో జనాలు లోపలికి వస్తున్నారు. ఇంకా చాలా మంది బయట కూడా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా పన్నీర్ సెల్వం శిబిరంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరి పెద్ద సంఖ్యలో ఇక్కడికి జనాలు వస్తున్నారు, అదేవిధంగా మద్దతుదారులు వస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా వస్తారు, మంత్రులు కూడా వస్తారు అనేటువంటి ఊహాగణాలు కూడా వినిపిస్తున్నారు.